మరోసారి అధ్యక్ష స్థానాన్ని అంటే మూడవసారి అధ్యక్ష స్థానాన్ని అందుకుంటున్నటువంటి జిన్పింగ్ మరొకసారి తన ఉద్దేశాన్ని చెప్పుకొచ్చేశాడు. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్తాడా లేదా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వైపు తీసుకెళ్తాడంటే రెండవదైతే కరెక్ట్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరహాలోనే చైనా తైవాన్ యుద్ధం అనివార్యం. ఎందుకు అంటే తాజాగా జిన్పింగ్ తన వైఖరి స్పష్టం చేసేసాడు, తైవాన్ పునఃస్వాధీనం, తైవాన్ ఒకప్పుడు చైనాలో భాగం, చైనాలోదే ఇప్పటికి కూడా మన దేశంలోని భాగమైనటువంటి తైవాన్ రీయూనిఫికేషన్ మళ్ళీ కలుపుకుంటా, ఇది క్రిందసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీ, వాస్తవంగా ఈ ఏడాది ఎండింగ్కి అది చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రీయూనిఫికేషన్ తప్పనిసరి, తైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిపి తీర్తాను ఇది నా హామీ అన్నటువంటిది తాజాగా తమ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశంలో ప్రకటించాడు. అంటే మరొక యుద్ధం అనివార్యం, భరించక తప్పని నిజం.